తాళము సంగీత రచన యొక్క కాల ప్రమాణమును తెలియజేయునది తాళము. సంగీత రచనను కొలుచు కొలబద్దాని చెప్పవచ్చును. మనము పాడునప్పుడు రచన యొక్క కాల ప్రమాణము చేతితో కొట్టుట వలన గాని తాళయంత్రముతో కొట్టుట వలన గాని తెలుపునది తాళము. శబ్దముతో కూడిన ఘాతను తాళము అందురు. తాళదశ ప్రాణములలో మూడవ ప్రాణమైన క్రియ ప్రాణమునందు తాళము అనగా ఎడమ అరచేతియందు కుడిచేతితో ఘాతవేయుట తాళమని చెప్పబడినది. తాళాంగములు తాళ ఆవర్తనమునకు గల అక్షరకాల సంఖ్యను తెలియజేయుటకు సాధనమగు సంజ్ఞ విశేషమును అంగమని చెప్పబడును. ఇవి ఆరు విధములు. వీనినే షడంగములు అందురు. అవి ఒకటి అనుద్రుతము, రెండు ద్రుతము, మూడు లఘువు, నాలుగు గురువు, ఐదు ప్లుతము, ఆరు కాకపాదము. ఇవియే తాళమునకు గల ముఖ్యాంగము అని చెప్పుదురు. వీనిలో మొదటి మూడు అంగములు అనగా అనుద్రుతము, ద్రుతము, లఘువులు మాత్రమే సప్తతాళములలో ఉపయోగపడుచున్నవి. ఇవి కాక షోడశాంగములు అను 16 అంగములు కూడా కలవు.